Pat Savanam Health Channel ki swagatham. Gavadi bellalu, dine champava bell antaru. Mumps antaru. Ee mumps ane vishayam gurinchi manam chala telusukovali. Ee mumps anevi enduku vastayi? Ivi virus krimulu vastayi. Ee virus krimulu ela sankramistayi? Ivi gali dwara sankramistayi. Ee vachi pradhanamga em chestayi? ఈ చెంప పక్కన చెవిదర ఇక్కడ గ్లాండ్ పెరాటిడ్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. ఈ గ్లాండ్ని మెయిన్గా పట్టుకుంటాయి. ఒక విషయం తెలుసుకోవాలండి, కొన్ని వందల రకాల వైరస్ క్రిములు ఉన్నాయి. ఒక్కో రకం వైరస్ క్రిమి మన శరీరంలో ఒక్కొక్క ఆర్గన్కి ప్రత్యేకంగా అది ఎఫెక్ట్ ఇస్తుంది. ఇప్పుడు చికెన్ బాక్స్ సంబంధించిన వైరస్ ఉందనుకోండి, అది బాడీ అంతా పొక్కుచ్చి ముఖ్యంగా చర్మం మీద పొక్కుచ్చి చేస్తాయి. ఆర్గన్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోండి, అది ప్రధానంగా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎఫెక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఈ మంప్స్ వైరస్ ఏమవుతుంది, ఈ గ్లాండ్స్ పట్టుకుంటుంది, పారాటిక్ గ్లాండ్ ముఖ్యంగా దానికి, అంటే కొన్నిటికి వాళ్ళు ఎఫినిటీ అంటాం, వాటి దగ్గర చేస్తాయి. కొంత కానులు కొన్ని రకాలకి వేస్తాయి, అది పచ్చగా ఉంటాయి, ఇన్ఫెక్టెప్టైటిస్ అంటాం, అవి లివర్కి ఎఫెక్ట్ చేస్తాయి. ఆ రంగా ఈ వైరస్ మనకి ఈ గ్లాస్ పెరాటిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ చేస్తాయి. ఇవి ఈ గ్లాండ్స్ ఎక్కువ ఉంటాయి, మామూలుగా ఎక్కువ ఉంటాయి. ఇవి దీంట్లో వచ్చి మనకి డైజెషన్ సంబంధించినటువంటి మన దగ్గర జీర్ణ రసాయనకాలు కూడా ఇక్కడి నుంచి తయారవుతాయి. ఈ వచ్చే మొట్టమొదటి ఏమవుతుందంటే, ఈ వైరస్ వల్ల వచ్చింది ఈ చెంపు, ఒక పక్క చెంప వస్తుంది ఇక్కడ, ఈ వైరస్ వాడికి ఒకరిపై ఇక్కడ గ్లాస్ కొద్దిగా వస్తాయి. ఇది ఇంతలో ఆగిపోతుందా, ఆగిపోదు. ఈ వైరస్ ఏం చేస్తుంది, మళ్ళీ రెండో పక్క వస్తుంది, ఈక్వ ఇక్కడ ఇవంత కొంతమంది ఇలా మేడకు లావ్ అయిపోతుంది కొంతమందికి. అంతేకా అందరికీ సీరియస్ అవ్వాలి కానీ అవుతుంది కొంతమందికి. కొంతమందికి ఒక పక్క బాపుతోనే తగ్గిపోతుంది, కొంతమందికి రెండో పక్క వచ్చి కూడా ఇది అవుతుంది, కొంతమందికి మెడంత ఇంత వాచిపోతుందండి, ఇంత వాచిపోతుంది. మంప్స్, వీటిని మంప్స్ అంటామాట. ఈ మంప్స్ వైరస్ ఇది వచ్చే కల ఇది ఎలా వస్తుంటే, ఒక ఇంట్లో ఒక మంప్స్ వస్తే, అంటే గవదబాబు పిల్లలు వస్తే, చెంపబాబు పిల్లలు వస్తే, ఆ ఇన్ఫెక్షన్ రెండు వాళ్ళకి, వాళ్ళు తగ్గడం వల్ల, తుమ్మడం వల్ల, వాళ్ళు వాంచి చేసుకోవడం వల్ల, దానివల్ల రెండు వాళ్ళు గాల్లో కలిసిపోయి వాళ్ళకి ఆక్రమణలు వస్తాయన్నమాట. అంతే అంటే ఈజీగా ఇది కమ్యూనికబుల్ డిసీజ్, రెండు వాళ్ళకి తేలిగ్గా సంక్రమిస్తుంటుంది. ఇలాగా శరీరంలో ప్రవేశించినటువంటి అవి క్రిములు రెండు మూడు వారాల్లో వ్యాధి లక్షణాలు అంటే కాదు, ఇవాళ ఒక నుంచి వస్తే. అందుకనే మంప్స్ ఒకరికి వచ్చి తగ్గిపోయిన తర్వాత అక్కడ రెండు వారాలు వీళ్ళు వచ్చి చాలా రెండు వారాలు అయిపోతుంది కదా, మళ్ళీ ఆడ తగ్గారు రెండు వారం రెండు వారాలు అయిపోతుంది, అప్పుడు రెండు వారాలు మారవుతుంది. ఇది తగ్గిపోయి అమ్మ బాగుంది అనుకుంటే రెండు పిల్లలు మారవుతుంది. ఇదే అంటారు అనుకుంటా, అంటే అంటే శరీరంలోకి అప్పుడు ఆల్రెడీ అతగా జబ్బు వచ్చాడు చేరే, కానీ ఈ రెండో వారికి లక్షణాలు పెట్టడానికి రెండు నుంచి మూడు వారాలు పట్టింది. దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం అన్నమాట. ఈ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఏమవుతుందంటే జ్వరం, ఈ మంప్స్ వచ్చే జ్వరం వస్తుంది, గొంతుకులో నొప్పి అనిపిస్తుంది, తర్వాత ఇది ఈ కీళ్ళ దగ్గర బాస్తుంది అన్నమాట. ఈ సమయం కొద్ది చలిచలిగా అనిపిస్తుంది, మంప్స్ చలిచలిగా అనిపిస్తుంది. అలాగ అంతేకాకుండా ఈ ఒక దీంట్లో కొంతమందికి ఇది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ కొద్దిగా వస్తుంటాయి. ఎలాగే ఇవి వచ్చిన తర్వాత మీద అందరికీ కదా, కొంతమందికి అంటే మగవాళ్ళు అయితేనేమో బీజాలు వస్తాయి, టెస్టికల్స్ వస్తాయి, ఒకటి వాయొచ్చు రెండు వాయొచ్చు రెండోది వాయొచ్చు, సెల్లింగ్ అనమాట. దాని ఆర్కైటిస్ అంటాం, ఈ మంప్స్ వల్ల ఈ వచ్చిన వల్ల టెస్ట్. ఆడవాళ్ళు అయితే ఓవరీస్ వస్తాయి. ఈ వస్తే అమ్మాయి ఏం చేస్తాయి, అమ్మ నా కడుపు నొప్పే నా కడుపు నొప్పే అని బాధపడుతుంది, రీతలు తిరిగిపోతుంది. ఏంటంటే నీకు ఇది వస్తే అక్కడ చెప్తాయి అంటారు, తల్లి తిడుతుంది కూడా, కడుపు నొప్పి చెప్తానంటే నీకు నీకు వాపు ఇది అక్కడ తింటారు, అంటే వాళ్ళకి ఓవరీస్ వచ్చాయి, ఊఫ్రైటిస్. అంచేత అవగాహన ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళకి పక్కన వాళ్ళకి తప్పకుండా అవగాహన కాదు, డోంట్ టేక్ ఇట్ ఈజీ. విషయజ్ఞానం కావాలి, ఆరోగ్య విజ్ఞానం, ఆరోగ్య విజ్ఞానం కాదు, ప్రతి ఒక్కరికి ఆరోగ్య జ్ఞానం కావాలి. ఆరోగ్యం తెలుసు తెలుసుకుని వెంటనే డాక్టర్ అవ్వండి, మా అమ్మాయి కడుపు నిప్పుంటుందండి, అది మా అబ్బాయి ఉంటుందండి, ఏం చేయాలండి, నన్ను తీసుకుని చూపించుకోవాలి. అంతేగాని తేలిగ్గా తీసేసుకోవడం కాదు. అంచేత మంప్స్ వచ్చేప్పుడు ఏం చేయాలి, ఎందుకొస్తుందో తెలిసింది, వస్తే లక్షణాలు ఏంటో తెలిసింది, ఇంకా కాంప్లికేషన్ తెలిసే మనకి, ఈ కాంప్లికేషన్ చేయగల రకరకాలుగా ఈ మంప్స్కి నిర్లక్ష్యం చేస్తే ఇవే కాకుండా ప్యాన్క్రియాస్, ఇక్కడ మనకి ప్యాన్క్రియాస్ డన్ ఉంటుంది, అది దాంట్లో నుంచి ఇన్సులిన్ తయారవుతుంది, ఆ ఇన్సులిన్ దబ్బినిపోయి ఒక్కోసారి డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంది, ప్యాన్క్రియాస్ గ్రంథి వస్తుంది. అంచేత ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకోవాలి. కాంప్లికేషన్ ఏం చేస్తాము, మామూలుగా అయితే చాలా తేలిగ్గా ఇది తగ్గిపోతుంది, చేయాల్సిన మనం తెలుసుకుందాం. ఈ గవదబెల్ల చెవుడు కొద్ది రెస్ట్ మాత్రం కావాలండి, ఇప్పుడే గుర్తించండి, అనారోగ్యము ఉన్నట్లయితే కొంత రెస్ట్ కావాలి. ఊరికి పెద్ద పెద్ద బెళ్ళలో ఇక్కడ రొటీన్గా అయినా తిరిగే ఉంటుంది, రెస్ట్ తీసుకుంటే త్వరగా కోరుకుంటాం, రెస్ట్ కావాలి. అంటే ఇంట్లో చేసి చిన్న పనులు చేసుకోవచ్చు, రెస్ట్ అంటే ఊరికి బెడ్ రెస్ట్ పూర్తి రెస్ట్ కాదు, కొద్దిగా ఎక్కువ అలసిపోకుండా ఉండాలి,
దీనభారం చేస్తున్నా. అలాగే ఈ మంసరీ మనం ఏం చెప్పాము, జీర్ణ సంబంధమైన గ్రంథుల రసాయనకాలన్నీ రసాలన్నీ ఇక్కడ వస్తాయి, జీర్ణ రసాలన్నీ దీనికి వస్తాయి, చాలా వరకు ఇంక తయారవుతాయి. ఇవి వచ్చిన అడుగుదలు దెబ్బతింటుంది మనకి. అందుకని తేలిక అరిగేందుకు మనం ఏం చేయాలంటే మంసొచ్చిన మామూలు భోజనం చేసాం కదా, అది గుర్తుంది. మాలు ఎంతమంది మేము చెప్పుకున్నాము, ఎప్పుడైనా జ్వరం వస్తే మామూలు భోజనం చేసాం, అది వేరే విషయం. ఈ మంస విషయం వచ్చాక మాత్రం తింటే అరగదు, అరగ కాపీ వెళ్ళిపోతుంది. అంచేత గ్లూకోజు, పళ్ళరసం, హార్లిక్స్ ఇలాంటివి తేలిగ్గా అరిగేవి తీసుకోవాలి. ఎనర్జీ ఇవ్వాలి మనకి, అరవై ఎనర్జీ రావాలి, తేలిగ్గా అరగాలి. అంచేత అరగ తీసుకోవాలి. అంటే కొద్దిగా తగ్గే వరకు, ప్రభావం తగ్గే వరకు అది చేయాలి. నోటి శుభ్రత పాటించాలి. నోటి శుభ్రం లేకపోతే మళ్ళీ నోటి ఇన్ఫెక్షన్స్ ఏవైతాయి అది దాన్ని నొప్పి తగ్గడానికి, జ్వరం తగ్గడానికి వాడికి పారాసిటమాల్, యాంటీఇన్ఫ్లమేటరీ ట్యాబ్లెట్స్ డాక్టర్ సలహా మీద వాడుకోవాలి. ఇది బాపు అనమాట. ఇంకా వృష్ణాలు బాపు వస్తే విద్యా వ్యవస్థ అని చెప్పాను కదా, వస్తే కొద్దిగా జస్ట్ కోట్ల సపోర్ట్ అంటాం, కొద్ది డ్రాయర్ వేసి కొద్ది వేలాడుకుంటుంది, వేలాడితే నొప్పి కురిపిస్తుంది. మామూలుగా వేలాడితే ఏ బాధ ఉండదు, అదే విషయం. కానీ టెస్టిక మంసు వల్ల టెస్టికల్స్ వాపొస్తే మాత్రం టెస్టికల్స్ సపోర్ట్, స్క్రోటల్ సపోర్ట్ అంటాం, ఆ స్క్రోటల్ సపోర్ట్ తప్పకుండా ఇవ్వాలి. అలాగే ఇంకా అసలు ఈ జబ్బు రాకుండా మనం చేయలేమా అంటే, మన మామూలుగా పిల్లలందరికీ ఎంఎంఆర్ రాసి వ్యాక్సిన్ ఇప్పించేస్తామండి. మామూలుగా 18 మాసంలో ఎంఎంఆర్ వ్యాక్సిన్ వస్తారు. మామూలుగా అంటే ఇప్పుడు ఎంఎంఆర్ వ్యాక్సిన్ పుట్టిన బిడ్డకి 12 మాసం నుంచి 16 మాసం మధ్య ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్, మంసు, మీజిల్స్, రూబెల్ల అన్ని మూడు రకాల మందులు వ్యాధులు కలిపి వ్యాక్సిన్ ఉంటుంది. 12 మాసం నుంచి 16 మాసంలోగా ఈలోగా ఎప్పుడైతే వేసి చేస్తే చాలు, ఆ ఇంజెక్షన్ ఇచ్చే సరిపోతుంది, ఆ ఇంజెక్ ఎంఎంఆర్ వ్యాక్సిన్. కొంతమందికి కేవలం మంసుకిను రూబెల్లకి సంబంధించిన వ్యాక్సిన్ ఉంటుంది, అలా చేయించవచ్చు. మంసుకి అంటే కాంబినేషన్ ఉంటుంది, ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటారు, చేంజ్ చేసుకుంటే ఇక రాదు ఆ వ్యాగ్ జబ్బు రాకుండా మనం ప్రొటెక్ట్ చేస్తాం, మంప్స్ రాకుండా మనం చేసుకుంటాం. ఒకసారి మంప్స్ మళ్ళీ వస్తే రావడం తక్కువ అలాంటిది, కానీ చేత వ్యాక్సిన్ చేయించుకోండి. అసలు రానివ్వదు కదా, ఇంక బాధ ఎందుకు, హాయిగా ఉంటాం కదా. అంచేత ప్రతి ఒక్కరికి పిల్లలకు ఇప్పించే వ్యాక్సిన్ గురించి పూర్తి అవగాహన కావాలి. తల్లిదండ్రులకు తప్పకుండా వ్యాక్సిన్, బిడ్డ పుట్టినప్పుడు ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా డాక్టర్ ఇమ్యూనైజేషన్ చార్ట్ కాగితం ఇస్తారు, ఇలా వేయించాలి. అది ఎక్కడ పక్కన పడేయడం కాకుండా దాని ప్రకారంగా తీసుకెళ్తేటప్పుడు మన ప్రభుత్వం కూడా అందరికీ ప్రభుత్వ ఆసుపత్రి అందరిలో కూడా పిల్లలకి ఇమ్యూనేషన్ క్లినిక్ పెట్టి అందరికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అంచేత ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కన్నే కాదు, కన్న పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, వ్యాక్సిన్స్ తప్పకుండా వేయించాలి. అది వేస్తే ఈ కవత బిల్ లాంటి రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.